వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర సాలూరు నియోజకవర్గంలో విజయవంతంగా సాగుతుంది. హత్యాయత్నం నుండి త్రుటిలో బయటపడిన వైఎస్ జగన్ని చూడాలని ఆడపడుచులు, వృద్ధులు, పిల్లలు పెద్ద ఎత్తున కదలి వస్తున్నారు. దీంతో పాదయాత్ర జన సంద్రోహంగా మారింది. జగన్తో నడిచి తన కష్టాలని ఆయనతో పంచుకుంటున్నారు. ఆయనకు దేవుడి దీవెనలు ఉండాలని, ఎన్ని అవరోధాలు వచ్చినా తాము అండగా ఉన్నామనే భరోసాని జగన్కి ఇస్తున్నారు. రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నా ప్రభుత్వం మంజూరు చేయడం లేదని కొయ్యన్నపేటకు చెందిన మహిళ జగన్ వద్ద ఆవేదన వ్యక్తం చేసింది. ఏళ్ల తరబడి తిరిగినా అధికారుల స్పందన ఏమాత్రం లేదని తెలిపారు. తమ గ్రామంలో అంగన్వాడీ కేంద్రానికి సొంత భవనం కూడా లేకపోవడంతో గ్రామంలోని పిల్లలు ఇంటి వద్దనే ఉంటున్నారని కొయ్యన్నపేటకు చెందిన గ్రామస్తులు జగన్కి వివరించారు. పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్ని మక్కువ మండలం తూరుమామిడి గ్రామస్తులు కలిశారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో ఉన్న తమ గ్రామానికి ఏళ్ల తరబడి అడిగినా కనీసం రోడ్ల సౌకర్యం కూడా కల్పించలేకపోయారని గ్రామస్తులు జగన్ వద్ద ఆవేదన చెందారు.